ఫైవ్ స్టార్ హోటల్స్ నుంచి రోడ్లపై ఉండే బండ్ల దాకా ఆహారం కల్తీ జరుగుతూనే ఉంది. దాంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఈ కల్తీని నివారించడానికి చర్యలకు సిద్దమయ్యారు అధికారులు. రోడ్లపై అమ్ముతున్న ఆహారాన్ని పరీక్షించేందుకు హైదరాబాద్ లో మొబైల్ ఫుడ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మొబైల్ ఫుడ్ ల్యాబ్ లో కల్తీని ఎలా నిర్ధారిస్తారు, అది ఎలా పనిచేస్తుందో మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆహారం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ద్రవ పదార్థంగాను ఇంకొకటి ఘన పదార్థంగాను. ఈ రెండు పదార్థాలను కూడా టెస్ట్ చేసేందుకు ప్రస్తుతానికి నాచారంలో ప్రభుత్వం తరఫున పెద్ద ల్యాబ్ ఉంది. కానీ దానికి సమానంగా ఉన్నటువంటి ల్యాబ్ ఇప్పుడు ఈ వాహనంలో ఉంది. ఈ ల్యాబ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దేన్ని దేన్ని చెక్ చేయొచ్చు, ఇటువంటి అంశాలకు సంబంధించి ఫుడ్ కంట్రోల్ లక్ష్మీ గారు ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం మనం ల్యాబ్లో ఉన్నాం, అంటే వీల్స్ పైన ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్నాము. ఎలా ఏమేమి ఉన్నాయి సార్ దీంట్లో, ఒకసారి వివరిస్తారా? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అంటే సంచార ఆహార ప్రయోగశాల తెలుగులో, ఇది కల్తీని నివారించడానికి మన రాష్ట్రానికి అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఐపీఎం మా హెడ్ క్వార్టర్స్కు చేరింది. దీని ద్వారా పాలల్లో కల్తీ అంటే పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ చూడడం, ఎస్ఎన్ఎఫ్ తక్కువ ఉండదు. ఈ మీటర్ పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి, సాలిడ్స్ నాట్ ఫ్యాట్స్ అంటే ప్రోటీన్స్ కానీ సుక్రోజ్ కానీ అందులో ఉన్న మిగతా ఫ్యాట్ కాకుండా మిగతా పదార్థాలు కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. పాలల్లో ఏదైనా కొత్తగా చేర్చిందని వెంటనే గుర్తించారు. పాలల్లో యూరియా కలిపిన, పాలల్లో స్టార్చ్ కలిపిన, పాలల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన, పాలల్లో ఫార్మాలిన్ ప్రిజర్వేటివ్ కలిపిన, ఇట్లాంటి పదార్థాలను మనం టెస్ట్ చేయడానికి వీలుంటుంది. ఇది కేవలం ఒక 5 నిమిషాల్లో మనకు రిపోర్ట్ చూపిస్తుంది. ఇది హాట్ ఏరో అని అంటారండి. ఇందులో ఇప్పుడు ఘన పదార్థాల్లో మాయిశ్చర్, ఇప్పుడు చిల్లీ పౌడర్ అనుకోండి, పసుపు అనుకోండి, తర్వాత ఆటా అనుకోండి, మైదా అనుకోండి, ఇందులో నుంచి మనము మాయిశ్చర్ కంటెంట్ను మనం కనుక్కోవచ్చు. అంటే మాయిశ్చర్ కంటెంట్ అంటే ఆయనకు వెయిట్ వస్తుంది, వర్తకులకు వెయిట్ వస్తుంది. మాయిశ్చర్ కొంత ఎక్కువ ఉంటే, ఇప్పుడు చిల్లీ పౌడర్స్ ఉన్నదనుకోండి, 13% మాయిశ్చర్ ఉంటుంది, 20% మాయిశ్చర్ అనుకుంటే ఆయన వెయిట్లో కలిసి వస్తుంది. ఆ మాయిశ్చర్ ఎంత ఉంది అన్నది దీని ద్వారా తెలుస్తుందండి. తేమ శాతం ఎంత తెలుస్తుందండి. ఇది పిహెచ్ మీటర్ అంటారు. మామూలుగా వాటర్ ప్యాకెట్స్లలో 7 పిహెచ్ ఉండాలండి. మామూలుగా దాని ఏది ఫిల్టరేషన్ కానీ రివర్స్ ఆస్మాసిస్ అవి సరిగా జరగక పిహెచ్ తక్కువ ఉంటుంది. పిహెచ్ తక్కువ ఎక్కువ వేరియేషన్ల వల్ల కూడా మన అనారోగ్యం గురి కావడం జరుగుతుంది. పిహెచ్ 7% ఉన్నదా, పిహెచ్ 7% ఉన్నదా అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఇది హీటింగ్ ప్లేట్ అండి. మనము కొన్ని టెస్ట్లకు హీట్ చేయాల్సి ఉంటుంది, ఇది మన దాల్స్ కానీ ఇట్లాంటి వాటికి. తర్వాత మాయిశ్చర్ కూడా ఈడ హీట్ చేయాల్సి ఉంటుంది, అది హీటింగ్ ప్లేట్ అండి. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. దీనికి ఒక మనం బ్యూరేట్ ఫిక్స్ చేసి అసిడిటీ కనుక్కోవచ్చు అండి. ఆటాలో కానీ తర్వాత ఫ్లోర్స్లలో అసిడిటీ కనుక్కోవచ్చు. అలాగే ప్రతి మేము చేసిన ఫలితాలు వెంటనే మేము దీని ద్వారా మేము ప్రిజర్వ్ చేస్తాము. తర్వాత ఇది అవేర్నెస్ కూడా యూజ్ అవుతుంది. ఇది కల్తీ అంటే ఏంటి, కల్తీ వల్ల ఏమి దుష్పరిమాణాలు ఉన్నాయి, మనం దానికి అవేర్నెస్, అట్లాగే వ్యక్తిగత పరిశుభ్రత, తినే ముందు తిన్న తర్వాత టాయిలెట్స్ యూజ్ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం. థ్యాంక్ యూ. మొత్తానికి స్పష్టంగా చెప్తుంది ఒకటే, ఏదైతే ఆరోగ్యంగా ఉండాలంటే కల్తీ లేని ఆహారాన్ని తీసుకోవాలి. మరి కల్తీ లేని ఆహారాన్ని ఈ వీల్ పైన ఉన్నటువంటి ల్యాబ్ మన దగ్గరికి వస్తుంది. ఆ ల్యాబ్ ద్వారా పాలల్లో ఏమైనా కెమికల్స్ కలిపారా, పాలల్లో ఇంకేమైనా కలిపారా అనేది, పాలు కల్తీనా అసలా అనేది కూడా తెలిసిపోతుంది. అంతేకాదు ఆ పక్కనే కొంతమంది తమకు వెయిట్ రావాలని చెప్పి కొన్ని పొడుల్లో తేమ శాతాన్ని కూడా పెంచుతారు. దాని వల్ల అక్కడ బ్యాక్టీరియా ఇటువంటివి కూడా కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా గుర్తించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి మెషినరీ ఉంది. దాంతోపాటు ఆయిల్ని కూడా టెస్ట్ చేస్తాం, ఆయిల్లో ఇంకేమైనా కలిసాయా. మరోవైపు కొన్ని పప్పులను కూడా కొన్నిసార్లు కల్తీ చేస్తారు, అవి నిజమా కాదా అని వేడి చేసి చూడాల్సి ఉంటుంది. దానికోసం కూడా ల్యాబ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలు ఉన్నాయి. ల్యాబ్ మొత్తం కూడా పరికరాలతో నిండి ఉంది, ప్రజల వద్దకు వస్తుంది. ప్రతి ఆహారాన్ని కూడా టెస్ట్ చేస్తారు, కల్తీనా కాదా, కల్తీ అయితే ఇది తినకండి అంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్లకు అవగాహన కల్పిస్తారు. అది రిపీట్గా చేస్తున్నటువంటి యజమానులు, అంటే ఒకసారి వార్నింగ్ ఇచ్చినా ఆ తర్వాత పట్టించుకోకుండా అదే విధంగా వాళ్ళు సప్లై కనుక చేస్తే వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ శివతో రాజు, హైదరాబాద్.